తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్, కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి నిన్న అర్ధరాత్రి కాలికి గాయమైంది. సో ఆయన యశోద హాస్పిటల్లో అడ్మిట్ అయిన పరిస్థితి. అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఆయనను హుటాహుట్న యశోద హాస్పిటల్కు తరలించడం జరిగింది. కేసీఆర్ తుంటి ఎముకకు గాయమైందని వైద్యులు తెలిపిన పరిస్థితి. సో ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ ఆనం చిన్ని వెంకటేశ్వర గారు ఫోన్ లైన్లో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. సార్ నమస్తే అండి. సార్, ఈ వార్త మీరు కూడా వినే ఉంటారు. కేసీఆర్ కాలికి గాయమైంది, అర్ధరాత్రి ఆయన హాస్పిటల్లో చేరారు. ఎట్లా చూడొచ్చు సార్ దీన్ని? ఇప్పుడు వయసు పెద్దది అయిపోయింది పెద్ద ఆయన పాపం. ఎన్నికల్లో కూడా బాగా ప్రచారం చేశాడు. ఆ వయసులో కూడా 98 నియోజకవర్గాలు తిరిగి పనిచేశాడు. అంటే మిగతా వాళ్ళు దీన్ని ఎక్కువగా భారం లాగా తీసుకోకుండా ఆయన ఎక్కువ భారం తీసుకున్నాడు. అయితే ఆయనకి అన్నట్టుగా కాలికి గాయం కాకుండా ఆయనకి తొంటి వెంపు విరిగినట్లు వైద్యులు, అంటే వైద్యుల నుంచి వస్తున్న సమాచారం మనకి. అయితే దాన్ని పూర్తయిపోయిన మన ఆపరేషన్ చేయాలా లేదా లేకుంటే దాన్ని ఎట్లా చేయాలనే దాని మీద కొన్ని టెస్టులు పూర్తయిన తర్వాత దాని మీద వైద్యులు, డాక్టర్స్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది దీనిపైన. అయితే బెళ్ళకి ఏంటంటే, అంటే తను కొంచెం బలహీనంగా ఉండటం, అంటే శారీరకంగా పక్కగా ఉండటం అనేది ఒక విధమైన ప్లస్ పాయింట్ అయింది ఇక్కడ. ఎందుకంటే అదే కొంచెం భారీ కాయం అనుకోండి, అంటే హెవీగా బాడీ ఉండుంటే ఒకవేళ ఇంకా ఏదైతే ముఖానికి ఏదైతే ఇప్పుడు తుంటి వెముక విరిగిందంటారో అది కట్టుకునే అవకాశాలు తక్కువ శాతం ఉంటాయి. కానీ బట్ ఇప్పుడు ఆయన త్వరగా కోలుకునే అవకాశం ఉంది. కానీ బెడ్ రెస్ట్ ఎక్కువ తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తీసుకోవాలి. ఇప్పటికి తప్పదు, ఒక సుమారుగా ఒక 3 నుంచి 4 నెలల పాటు ఆయన బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి ఉంటది అట్లా సార్. బట్ మనందరం కోరుకోవాల్సింది ఏంటంటే వీళ్ళని త్వరగా ఆయన కోరుకుని మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి రావాలని మనం కోరుకుందాం. కానీ ఒక పక్క ఇంకో పక్క వస్తున్న వార్తలు ఏంటంటే, ఆయన అసెంబ్లీకి రాకుండా ఇదంతా ఇంకో ఎత్తు కూడా అన్నట్టు ఒకవైపు ఒక వర్గం వార్తలు సృష్టిస్తున్న పరిస్థితి. ఇప్పుడు రాజకీయంగా ఆయన వేరే వేరే విషయాలు ఉండొచ్చాం కానీ సార్, అంటే నేను కేసీఆర్ గారిని అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం ఏంటంటే, ఆయన ఇగోయిస్ట్, ఆయన అహంభావి, అది వేరే విషయం. బట్ ఆయన అసెంబ్లీకి రాకపోవడం రాకుండా ఉంటాడు, దానికి ఎన్ని నాటకాలు చేయాల్సిన అవసరం ఏలేదు. నిజంగా జరిగిన సంఘటన బ్యాళ్ళకి ఏంటంటే జరగకుండా ఉన్నాయని మనలాంటి వాళ్ళని కోరుకుంటాం అందరం కూడా మనతో దృక్పథం తోటి. బట్ అసెంబ్లీకి రాకపోవటం అనేది దీనికి పెద్ద సమస్య లేదండి. అది ఆయన ఆయన రాకుండా ఉంటే ఆయన పట్టుకునేది ఎవరు, రమ్మని ఈడ్చుకొచ్చే వాళ్ళు ఎవరు ఉంటారు మామూలుగా? అయితే తప్ప ఈ కారణం చూపించేసేసి ఇప్పుడు ఇప్పుడంటే ఈయన 2 నెలలు 3 నెలలు తప్పించుకుంటారు, ఆ తర్వాత నేను రావాల్సిందే కదా. ఇంకా మనకి భవిష్యత్తులో ఇంకో 2 సంవత్సరాలు కనిపిస్తుంది ఎదురుగా. ఈ 4.5 ఏళ్ల పాటు ప్రతిసారి వెళ్ళిపోయి బెడ్కి కూర్చోలేడు కదా, తప్పది. ఆ రూపంలో అన్ని కూడా ఏంటంటే, ఈ బయట గిట్టనటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారండి, వాళ్ళు ఏంటంటే తన్ని ఏదో విధంగా ఒక మాట అనాలనే దృక్పథంతో చేస్తూ ఉంటారు. కానీ అది తప్పది, అది పాపం నిజంగా ఆయన గాయమైంది, అది వాస్తవం. దాంట్లో ఆయన ఇక్కడ డాక్టర్ల పర్యవేక్షణలో ఉంటున్నారు కాబట్టి ఇబ్బంది లేదు. దానికి సంబంధించిన డాక్టర్స్ కూడా హెల్త్ బుల్టిన్ కూడా రిలీజ్ చేస్తారు నాకు తెలిసి, 4:00 to 5:00 రిలీజ్ చేస్తారని ఒక సమాచారం ఉందండి. మన ప్రెస్ మిత్రులు, పత్రికా మిత్రులు ఏమంటారంటే మధ్యాహ్నం బులెటిన్ రిలీజ్ చేయండి అని అడిగినట్టున్నారు. బట్ అది ఆయన మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ఆయన భద్రత దృష్ట్యా కూడా కొన్ని కారణాల దృష్ట్యా ఎప్పుడు ఎలా రిలీజ్ చేయాలన్నది వాళ్ళు ఆలోచించుకొని చేస్తారండి అంతే. అంతే తప్ప దీంట్లో వేరే కోణం లేదు. అసెంబ్లీకి ముఖం చాటేసే అంత కోణం లేదండి. దేనిదని మాట్లాడుకోవాలి మనం, రాజకీయాలు వేరు, బయట మనం ఆయన వ్యక్తిగతంగా ఆయన చూడటం వేరు. ఆయన వయసు రీత్యా ఆయన పాపం ఆ వయసులో మామూలుగా కూడా బాత్రూమ్, ఇప్పుడు అల్లు రామలింగ గారు పడిపోయారండి, అల్లు రామలింగ గారు కూడా పాపం బాత్రూమ్ లో జరిగిన సంఘటనే. అట్లే మన జయప్రకాష్ గారు, ఆయన గారు కూడా బాత్రూమ్ లో కాలు పడిపోయిన సంఘటనే. అంటే కొంత వయసు వచ్చిన తర్వాత ఏమైంది తింటారండి, ఇంత ముందులాగా అంటే వయసులో ఉన్నంతగా ఫుట్వర్క్ చేయలేరు, నడవలేదు చెప్పాలంటే. అంతే తప్ప అది వైసీపీ వచ్చినటువంటి ఇది ఇబ్బంది తప్ప వేరే కాదు. దాన్ని ఇంకో కోణాలు చూడాల్సిన అవసరం లేదు. రెండోది ఏంటంటే ఆయన్ని ఆ రాజకీయ కోణంలో ఆ విమర్శలు తగ్గించండి దయచేసి. ఎందుకంటే కేసీఆర్ అనే వ్యక్తి రాజకీయ పరంగా ఎన్ని విభేదాలైనా ఉండొచ్చు, కానీ ఆయన అసెంబ్లీకి ముఖం చాటేయడానికి ఇలాంటి నాటకాలు చేస్తారనేది తప్పది, అది భావం తప్పు, దాన్ని మనం ఖండించాల్సిందే. ఇప్పుడు రేవంత్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి కూడా కీలక ఆదేశాలు జారీ చేశారు, ఎస్ఎస్ హాస్పిటల్ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని చెప్పేసి. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు? డెఫినెట్ అండి, ఆయన మన మాజీ ముఖ్యమంత్రి అండి, ఆయన 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 బాధ్యత మొత్తం కూడా రేవంత్ రెడ్డి గారు మంచి నిర్ణయం తీసుకున్నారు. అది
ఎందుకంటే రాజకీయ కోణాలు వాళ్ళ మధ్య విభేదాలు ఉండొచ్చు కానండి, వ్యక్తిగతంగా డిఫరెంట్ గా అది మన రేవంత్ రెడ్డి గారు తీసుకున్న చర్యలు అభినందించాల్సిందే. ఇక్కడ రాజకీయ కక్షను పక్కన పెట్టేసేసి ఇక్కడ హ్యూమానిటీ యాంగిల్ అండి. గత ప్రభుత్వం కొన్ని ఇలాంటి విషయాల్ని చేదర్చుకుంది చెప్పాలంటే, కొండగట్టు ఆంజనేయ స్వామి దగ్గర జరిగిన బస్సు ప్రమాదం అప్పుడు ఎవరు వెళ్ళి పరామర్శించలే, అలాంటి చాలా బాధపడ్డారు తెలంగాణ ప్రజలు. అట్లా కాకుండా ఇప్పుడు డెఫినెట్ గా కేసీఆర్ గారు విషయానికి వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి గారు మంచి స్టెప్ వేశారు, అది ఆయన భద్రత కల్పించాల్సింది. ఆయన ఆయన కాపాడుకోవాల్సిన బాధ్యత మందేనండి, ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆయన అలాగే బిహేవ్ చేస్తున్నారు. గతంలో ఉన్న వాళ్ళు అట్లా బిహేవ్ చేయలే, అందుకనే గ్యాప్ కనిపిస్తుంది ఈ పదేళ్లలో. ఏమనుకుంటున్నారంటే ఈ పదేళ్లలో ఆ కేసీఆర్ గారు కేవలం టీఆర్ఎస్ పార్టీకి ముఖ్యమంత్రి లాగా వ్యవహరించడం కనిపించింది మనకి ప్రతి దగ్గర. రేవంత్ రెడ్డి గారు అలా కాదు, రేవంత్ రెడ్డి గారు చాలా పాజిటివ్ గా ఇప్పుడు ఇప్పుడే మన జ్యోతిరావు పూలే భవన్ నుంచి గతంలో ప్రగతి భవన్ ఆ భవన్ నుంచి ఇప్పుడే వస్తున్నారు సుమారు దాదాపు ఒక 10,000 మంది హాజరయ్యారు వాళ్ళ, ఇంకా బయట ఉన్నారు 2,000 మంది దాకా. అంటే తమ బాగా గోడు చెప్పుకోవడానికి ఒక మనిషి దొరికాడనే ఇది కనిపిస్తుంది. ఇంతకుముందు గడియలు ఉండేదానికి కలిసే పరిస్థితి ఉండేది కాదు. అందుకే రేవంత్ రెడ్డి గారు చాలా పాజిటివ్ కోణం ఆలోచిస్తారు, బట్ ఒకవేళ అవినీతి ఆరోపణలు ఏమైనా ఉండే దానికి సంబంధించినటువంటి కోణం వేరే. అది ఎందుకంటే ఆ విచారణే ఇక్కడ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పటికీ ఇది మానవత కోణంలో చూడాల్సింది. ఏ మనిషికి ఏం జరిగినా కూడా అంటే గతంలో చెప్పాలంటే కొంచెం బాధాకరంగా ఉంది, కానీ గతంలో మనిషి ప్రాణానికి విలువ లేకుండా ఉండేది రాష్ట్రంలో. అంటే కేసీఆర్ గారి ఇంట్లో కుక్క చచ్చిపోతే డాక్టర్ని సస్పెండ్ చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి మనకి, కానీ రేవంత్ రెడ్డి గారి హయాంలో ఈ ప్రభుత్వ హయాంలో అట్లే ఉండదండి. ప్రతి ఒక్కళ్ళు ఇంక్లూడింగ్ టీఆర్ఎస్ లో ఉన్న ప్రతి ఒక్కరి ప్రాణం కాపాడాల్సిన బాధ్యత ఈ తెలంగాణలో ఉన్న ప్రతి పౌరుని కాపాడాల్సిన బాధ్యత మన రేవంత్ రెడ్డి గారిది. ఆయన ఆ పని చాలా దిగ్గజంగా చేశారు, వాళ్ళ ఇబ్బంది లేదు. అది పాజిటివ్ కోణంలో చూద్దాం అండి దయచేసి. డెఫినెట్ గా ఈ విషయంలో రేవంత్ రెడ్డి గారిని అభినందించాల్సింది మనం. రాజకీయ ప్రేరణలు రాజకీయ కక్షణాన్ని పక్కన పెట్టి ఒక మానవతావాదిగా మానవత దృక్పథంతో ఆయనకి అన్ని భద్రత పెంచమని చెప్పారు. ఆయన మానిటరింగ్ చేయమని చెప్పినట్టు కూడా నాకు సమాచారం ఉందండి. ఈజ్ డాక్టర్స్ కూడా మానిటరింగ్ చేస్తున్నట్టుగా ఉదయం నాకు వచ్చే సమాచారానికి నేను డాక్టర్స్ తో మాట్లాడడానికి అప్పటికే సమాచారం వెళ్ళింది. ఒకసారి మాట్లాడటం కూడా జరిగింది రేవంత్ రెడ్డి గారు పర్సనల్ గా, అంటే ఆయన దగ్గర ఉన్నటువంటి పిఎల్ తో మాట్లాడిచ్చారు ఆయన. వీలైతే ఫోన్ లో పరామర్శించే అవకాశం కూడా ఈ సాయంత్రం వరకు ఉండే అవకాశం ఉందండి. అంటే రేవంత్ రెడ్డి సీఎం మాజీ సీఎం కేసీఆర్ కి ఫోన్ చేసే అవకాశం ఉందంటారా? డెఫినెట్ గా ఫోన్ చేస్తారండి. ఆయన హెల్త్ గురించి ఎందుకు ఎంక్వైరీ చేయదు? డెఫినెట్ గా కొంచెం ఆయన పణం కుదిరి పెడతారు, దీనిలో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది రేవంత్ రెడ్డి గారు. ఇవాళ నా సాయంత్రం కానీ నా రాత్రి కానీ ఆ విషయం మనం చూస్తాం కూడా డెఫినెట్ గా. థ్యాంక్ యూ సార్. రైట్ సార్, వెల్కమ్ సార్.